మన ప్రజాస్వామ్యం తాలూకు కష్టం మీకు తెలియాలి. ఇది చాలా మంది బలిదానాల మీద వచ్చింది ఈ దేశం. మనకి వి హావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్. ప్రజాస్వామ్యం అంటే చాలా తేలిక కాదు, చాలా కష్టమైంది. నిరంతర పహారా గాయాలి దీనికి. దుర్మార్గులు ఎత్తుకెళ్ళిపోతారు, సంవత్సరం చాలు చెడగొట్టేయడానికి, సంవత్సర కాలం చాలు. డెమోక్రసీలో ఏమున్నాయి అని అర్థం చేసుకోవడానికి ఇది చెప్తా ఉన్నా. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ కింద 1.18 లక్ష కోట్లు దాదాపు స్టేట్ బడ్జెట్కి 10%. దీన్ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అంటారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఇది వైసీపీ ఎక్కడ దీన్ని చూపించలేదు ఎక్కువ దీనికి బడ్జెట్లో. అంటే ఉదాహరణకి మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక భర్త లక్షలు అప్పు చేసి ఇంట్లో భార్యకి తెలియకుండా చేయటం, చెప్పకుండా పోవటం. భార్యాభర్తలు ఇంటిని నడపాలి అంటే భర్త చేసే అప్పులు బడ్జెటింగ్ భార్యకి తెలియాలి. అలాగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ దీనివల్ల ఏమైపోయిందంటే ప్రజలెవరికి చెప్పలా. 1.18 lakh crores. ఉదాహరణకి బిడ్డని మార్కెట్కి పంపించి తల్లి ఒక 500 రూపాయలు ఇస్తే తల్లి అడుగుద్ది, నీ 500 రూపాయలు ఇచ్చాను కదా నువ్వేమేం కొన్నావరా లెక్కలు చెప్తాడు కదా బిడ్డ. ఇంట్లో మనం లెక్కలు అడిగినప్పుడు బిడ్డ చెప్పాలి. అలాగే ప్రజలు అడిగినప్పుడు మేము మా సంపద అంతా నీకు ఇచ్చాం, నువ్వు 10 లక్షల కోట్లు అన్నావు, ఈ 1,18,000 కోట్లు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు అని అడిగితే దానికి వైసీపీ గవర్నమెంట్ దగ్గర సంబంధం లేదు. దానికి మనం ఏం అడిగేదంటే ప్రజలు అడుగుతారు డబ్బు ఎలా ఖర్చు పెట్టామని. వైఎస్ జగన్ నిన్ను అడుగుతున్నాను, 1,18,000 కోట్లు నువ్వు ఎలా చెప్పకుండా అప్పులు తీసుకొని ప్రజలకి నువ్వు ఎందుకు చెప్పలేదు? కాగ్ ఈ ప్రశ్న నిన్ను ఎందుకు అడిగింది? నువ్వు నీ మంత్రివర్గం దీనికి రేపు నువ్వు సమాధానం చెప్పాలి. మీ అందరికీ ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. కాక్ చెప్పిన రెండో పాయింట్, ఆంధ్రప్రదేశ్ జగన్ విను, బాగా చెవులు రిక్కించి విను జగన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 22,504 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4,754 కోట్లు అప్పు తీసుకున్నాం. ఇది ఎక్కడా కూడా బడ్జెట్లో చూపించలా, ఎక్కడా కూడా చూపించలా బడ్జెట్లో. నిజంగా రాష్ట్రాభివృద్ధికే నువ్వు 22,504 కోట్లు తీసుకుంటే ఎవరికి ఖర్చు పెట్టావు? ఎవరన్నా విద్యార్థులకు ఇచ్చావా? ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇచ్చావా? వసతి దీవెనికి ఇచ్చావా? ఉపాధి అవకాశాలు కల్పించావా? ఉపాధి అవకాశాలు కల్పించారా? లేవు. మీరే విద్యార్థులు కదా, మీరు నిజంగా రుణం తీసుకోవాలి కాలేజ్ ఎడ్యుకేషన్కి అంటే ప్రభుత్వాలు మేము కాలేజీలు మేము ఏమడిగితే నీ కోర్స్ సర్టిఫికేట్ చూపించాలి, ఏ కాలేజీలో చెప్తున్నావు చూపించాలి. అలాగే ఒక ఐటీ ఎంప్లాయ్ ఒక కార్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. కారు అంటే నువ్వు ఓకే ఇస్తాను, పేపర్లు పెట్టు, ఇంత పేపర్ వర్క్ ఉంటుంది, ఒక ప్రూఫ్లు ఉంటాయి. అలాగే ఒక స్టార్టప్ స్టార్ట్ అయితే ఆ బిజినెస్ యాక్టివిటీ చూపించాలి. అంటే రుణం ఇవ్వాలంటే ఇన్ని చెయ్యాలి. మరి ఎక్కడా కూడా ఏ క్లారిటీ లేకుండా 22,504 కోట్లు ఎవరికి చూపించలేదు. ఇది కాగ్, ఇది కూడా తప్పుపడింది. నువ్వేం చేస్తున్నావు ఈ డబ్బుతోటి? ఎటువైపు వెళ్తుంది అని? రోడ్లు ఉన్నాయా మనకి? రోడ్లు సరిగ్గా ఉన్నాయి మీరు చెప్పండి. మరి రోడ్లు దేనికి? ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4,754 కోట్లు అప్పు తీసుకున్నాం. ఈ డబ్బులకు లెక్కలేదు, ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు. దీనికి కూడా జగన్ నువ్వు నీ మంత్రివర్గం రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. కాక్ చెప్పిన మూడో పాయింట్, 2021-22 ఆర్థిక సంవత్సరానికి వితౌట్ అబ్టైనింగ్ అప్రూవల్ ఆఫ్ స్టేట్ ట్రెజరీ అనుమతి లేకుండా 11,237 కోట్ల రూపాయలకి 2 లక్షల అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అని చేశారు. దీనికి సంబంధించిన సరైన పత్రాలు కానీ బిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమీ లేవు అని కాక్ చెప్పింది. ఇది మూడో పాయింట్. అంటే మనకు అన్నీ అడుగుతారే, హాస్టల్స్ కి అవి తీసుకురా సర్టిఫికెట్లు తీసుకురా ఎందుకు డబ్బులు ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటే మీరు ఇన్ని అడుగుతారే కాగడితే వీళ్ళు ఇవ్వలా ఒక బడ్జెట్ తీసుకుంటాం మీకు అర్థం కావాల్సింది అడ్జస్ట్‌మెంట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే ఉదాహరణకు ఒక బడ్జెట్ వేసుకుంటాం ఉదాహరణకు 5000 రూపాయలు ఉంటే కొంత ఎలక్ట్రిసిటీ కొంత తిండికి కొంత స్కూల్ పిల్లల ఖర్చులకి కొంత వినోదానికి కొంత హాస్పిటల్ ఖర్చులకి అనుకోకుండా అతిథులు వస్తే ఒక బడ్జెట్ కట్ డౌన్ చేసుకుంటాం మనకున్న 10000ని ఆ రోజు ఎక్స్ట్రా ఖర్చు ఏదైనా వస్తే సినిమాలకి 2 సార్లు వెళ్ళకుండా మానేస్తాం అలా బడ్జెట్ అడ్జస్ట్ చేసుకుంటాం సో ఇది అడ్జస్ట్‌మెంట్ ట్రాన్సాక్షన్ అంటే ఇచ్చిన గివెన్ బడ్జెట్కి దానికి చూపించకుండా వేరే దానిని వాడాల్సిన దానికి ఖర్చు పెట్టకుండా వేరే దానికి ఖర్చు పెడితే మనం దీనికి వాడాం అని చెప్పడం మన ఇళ్లలో జరుగుతాయి అలాంటిది ఒక రాష్ట్రం ఇన్ని వేల కోట్లు అడ్జస్ట్‌మెంట్ ట్రాన్సాక్షన్స్ అని మిమ్మల్ని అడిగితే ప్రభుత్వం ఎక్కడా చూపించలేదు బిల్స్ లేవు ఇది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న కాగ్ చెప్పింది ఇది 3వ పాయింట్ కాగ్ చెప్పిన 4th పాయింట్